మిరుదొడ్డి మండల వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో గ్రామ యువకులు జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరులను స్మరించుకున్నారు. సెప్టెంబర్ 17 అందరికీ తెలియని విషయం ఏంటంటే నిజాంల నిరంకుశ పాలనలో నలిగిపోయినటువంటి తెలంగాణ 1948వ సంవత్సరంలో ఆపరేషన్ పోలోతో ప్రారంభమైనటువంటి పోలీస్ చర్యలో భాగంగా చిన్నాచితగా రాజ్యాలన్నింటినీ విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 17 1948వ సంవత్సరంలో తెలంగాణ కూడా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది భారతదేశ రాజ్యాంగంలో భారతదేశ సువిశాలమైన భారతదేశంలో విలీనం కావడం జరిగింది. దానిని గుర్తుగా మనం అందరం నిజాంల నిరంకుశ పాలనను పారద్రోలి అదేవిధంగా శాంతియుతమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో విలీనమైనందుకు గాను ఈరోజు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అందుకే దేశవ్యాప్తంగా కూడా అంటే మన తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క చర్యను స్వాగతించి అందరూ దీన్ని అధికారికంగా జరుపుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దాదాపు 8 సంవత్సరాలు గడవ వస్తున్నా కానీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎక్కడా కూడా మెన్షన్ చేయకుండా దీన్ని పాఠ్యపుస్తకాల్లో కానీ అధికారికంగా కానీ జరపాలని దుస్థితిలో ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఈ యొక్క సెప్టెంబర్ 17ను మన తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని సెలబ్రేట్ చేయవలసిందిగా కోరుచున్నాము.